हाय अंडी नमस्ते नेनु मी अपर्ण वेलकम बैक टू अपर्ण फुड वर्क्स वीडियो आंध्र ट्रेडिशनल रेसीपी अंडी दप्पलम पुलिस चाल टेस्टी उ अलागे चला सिंपल चूपा रही वीडियो बेंडकाय मुक्कलु अलागे स्वीट पोटाटो मुलंकाय मुक्कलु अरटिकाय मुक्कलु क्यारेट मुक्कलु अला वंकायनी पोडवगा चील्चुकोवाली आनपकाय मुक्कलु कोसुकोनी ఉల్లిపాయల్ని పొడవుగా చీల్చుకొని అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చి పెట్టుకున్నానండి ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చి వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయల్ని వేసానండి ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం ములంకాయ అండి వంకాయ ముక్కలు వేసుకోవాలి మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చుండి చూడండి ఇలా ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసిలా ఒకసారి కలుపుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి ఒకసారి అంతా కలిసిలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేద్దామండి ఇప్పుడు ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు పులుసు ఇందులో వేసేయాలి ఇక్కడ నేను ఒక పెద్ద కప్ తో వేసానండి ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాని బట్టి మనం పులుసు వేసుకోవాలి అలాగే అదే కప్ తో 1 కప్ వాటర్ వేసానండి ఇది ఉడికినప్పటికి ఆ చిక్కదనం సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందామండి ఇక్కడ నేను చిన్న కప్పుతో బెల్లం వేస్తున్నాను మీరు తీపి ఎంత తింటారో చూసుకొని వేసుకోండి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మన పండగలకన్నిటికి ఈ పులుసుని మనం చేసుకుంటామండి ఇంతే సింపుల్ గా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు